లేదు, ఏ ఒక్క పోలీస్ ఆఫీసరు పేరు ఎత్తలేదు, ఏ ఒక్క పోలీస్ ఆఫీసరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడడంలా మీ పైన కేసులు పెట్టిస్తే ఏం చేస్తారమ్మా. వచ్చేవాడు మీకన్నా వెన్నెముక ఉంటే పోతుంది, వారికి కాళ్ళు చేతులు పోయినా కూడా ఉంది తెచ్చుకుంటే మేము వెన్నెముకలా కాళ్ళు ఇలా చేతులు లేదు అని తెచ్చుకుంటాము అంటే 100 రూపాయలు మా మాట వినేవాడిని. చాలు ఎమ్మెల్యే సార్ చెప్తే చాలు మనం చెయ్యాలా అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు తెచ్చుకున్నప్పుడు వాళ్ళ మీరు చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కాదు, కొంతమంది చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరు రిటైర్డ్ గారు ఇప్పుడే ఒకవేళ ఈ ఊర్లో ఉండకపోవచ్చు, లేకపోతే కడప జిల్లాలో ఉండొచ్చు, లేకపోతే కర్నూలు జిల్లా కాకపోతే శ్రీకాకుళంలో ఉండొచ్చు. గుర్తుపెట్టుకొని తప్పుడు కేసులు పెట్టించేదానికి మేము తయారైతే మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించి అంత దూరం పోవద్దండి, అంత అన్యాయం చేయొద్దండి. ఆ రకమైన అన్యాయం చేసిన వాళ్ళకి అది ఉంటుంది తప్ప మంచి వాళ్ళకి ఎందుకు ఉంటుందయా? మేము మనుషులమే, మాకు మానవత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. వర్స్ట్ ది వర్స్ట్ అనిపించుకున్నటువంటి వాళ్ళపైన అలాంటివి ఉంటాయి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా, ఇవాళ జగన్ రెడ్డి గారి పరిపాలనలో కక్ష సాధింపు 20% జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో హూఎవర్ ది చీఫ్ మినిస్టర్, ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు. నువ్వు కాలం చేసి వదిలిపెట్టావు కాబట్టి నీళ్లు ప్రవహించడం మొదలవుతుంది. కాబట్టి రేపు వచ్చేటటువంటి వాడు ఇంకా కాలం ఇంత వెడల్పు చేసి ఇంకా వేగంగా ప్రవహింపజేస్తాడు అని నేను చెప్తున్నాను తప్ప నేను ఏ ఒక్కరి పేరు ఉచ్చరించలా. పోలీసులు నా పైన బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా మాసారి మా అసోసియేషన్ ఉంది కాబట్టి మేము మాట్లాడుతూ ఉంటే మాట్లాడుకోండి, మా నాయనకంటే పోతుంది చేస్తున్నారు. ఇవాళ మా వాడిని ఉండి సాగుకుంటున్నా, నువ్వు ఎన్ని రోజులు ఉంటావురా ఈ పార్టీలో లోపల జాగ్రత్త. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.